ఏంటయ్యా రోజు ఆఫీస్కి లేట్గా తగలెత్తారు, ఈరోజు అర్లీగా వచ్చింది వెధవ చొల్లు కబుర్లు చెప్పుకోడానిక? చొల్లు కబుర్లు కాదు సార్, దారిలో పెద్ద ఫైట్ అయింది. ఏంటి మీ ఇద్దరు ఎటగారం అండి? ఇదే ఓ పెద్ద రౌడీతో. రౌడీతోనా? ఎవడో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోయిపోతుంటే రక్షించాను సార్. నా చెవుల్లో పువ్వులున్నాయా? మీ చెవులే పువ్వుల్లో ఉన్నాయి. ఎవరు ఎలా చేస్తున్నా మనకెందుకు అని ఎస్కేప్ అవుతావు. నువ్వు సాటి మనిషికి సాయం చేసావా? అదే మరి, నేనే ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. హలో, ఏమండి? నేను మీ భార్యను మాట్లాడుతున్నాను. వాయిస్ గుర్తుపట్టాను, విషయం ఏంటో చెప్పు. మన అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే వాడెవడో యాసిడ్ పోస్తానని వెంట పడ్డాడంటండి. వాట్? మన అమ్మాయి మీద యాసిడ్ అటాక్? అవునండి. సమయానికి దేవుళ్ళు వచ్చి మన అమ్మాయిని కాపాడాడంట. ఎవరతను? ఓసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. డాడీ, ఒక అతను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని వెంట పడ్డాడు. ఎవరమ్మా అతను? ఎలా ఉంటాడు? రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంటు వేసుకున్నాడు డాడీ. ఎవరు? యాసిడ్ పోయడానికి వచ్చిన వాడా? వద్దమ్మా, నువ్వేమివ్వద్దు, నేనే ఇస్తాను. థ్యాంక్స్ అ లాట్ మిస్టర్ నందగోపాల్, నా బిడ్డ ఫేస్ ని ఫ్యూచర్ ని కాపాడావు. నిన్ను ఎలా అభినందించాలో అర్థం కావటం లేదు. సెలవు మాత్రం ఇవ్వను. ఇంకా మీరు ఇవ్వడానికి మేము పుచ్చుకోవటానికి ఏముంది బొంగు? బొంగు హలో బొంగు. సారీ సారీ, మిమ్మల్ని కాదు, మనం ఈవినింగ్ 6:00 కలుస్తున్నాము. ఓకే, బాయ్. ఏమయ్యా సరుకుల కోసం ఎంతసేపు నిలబడాలి? ఎంతసేపు అయినా నిలబడాల్సిందేనమ్మా, మా ఉషమ్మ రావాలి, పోనీ చేయాలి, అప్పుడే వ్యాపారం. ఏ నాది మాత్రం పోనీ కదా. అదిగో అమ్మాయి గారు వచ్చేస్తున్నారు, త్వరగా రామ్మా, తొందరగా బోనీ చేయమ్మా. ఏంటి పిన్ని మీరు కూడా రోజు ఇలా అయితే ఎలా బాబాయ్? ఏం చేయమంటావు తల్లి, నీ చేతు బోండి చేస్తేనే కదమ్మా వ్యాపారాలు మొదలు పెట్టుకునేది. అదంతా మీ అభిమానం బాబాయ్. ఆ అభిమానమే ఇప్పుడు ఆచారంగా మారిందమ్మా, త్వరగా బోండి చేయమ్మా. సరే ఇదిగో బోండి. ఇదిగోమ్మా ఓ పాల ప్యాకెట్ ఇవ్వండి. గురుగారు ఇడెవడో ఏక నిరంజన్ కోసేద్దాం సార్. కొంచెం వాడు జరగవా మాస్టరు, ఒక 100 రూపాయలు అంటే అప్పే ఉన్నాయి. అప్ప? ఎవరు మీరు? అసలు పరిచయం లేకుండా అప్పు అడుగుతున్నారు? ఏం మాట్లాడుతున్నారండి? అప్పు అడగడానికి పరిచయం ఎందుకు? అడిగే వాడికి నోరు, ఇచ్చేవాడికి డబ్బు ఉంటే చాలు. ఐ ఆమ్ కానిస్టేబుల్ జోగయ్య. సార్ 100 ఏంటి సార్? 200 ఉంచండి. ప్రస్తుతానికి సస్పెండెడ్ లే. సస్పెండెడా? నేను రైటే చెప్పాను కదా గురుగారు. రైటే చెప్పావు కానీ రాంగ్ టైంలో చెప్పేవరా. చూడు మిస్టర్, పొలిటీషియన్కి పోలీసు వాడికి పదవి పోయినా సరే పవర్ ఉంటుందయ్యా. సపోజ్ రేపు పొద్దున్న నువ్వు ఏదన్నా కేసులు ఇరుక్కున్నావు అనుకో, నన్ను నా ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకోవచ్చు. రేపు కేసులు కూడా వాడుకోవచ్చు? ఏ కేసులు అయినా వాడుకోవచ్చా? ఏమండి వెళ్దామా? ఎవరు కేసా? చెప్పు తెగుద్ది. నా భార్య. ఆ కళలు ఎక్కువగా ఉంటేను మా గురుగారు కనిపిస్తుంది. అన్నది నిన్నేరా? ఏం చేస్తున్నావే? చూసారా వదిన గారు ఎంత మధురంగా వీణ వాయిస్తున్నారు. మధురం లేదు, కనకాంబరం లేదు. వీళ్ళ గోలకు ఊళ్ళో వాళ్ళు నిద్ర పడక చస్తున్నారు, నువ్వు మాత్రం తన్మయత్వం తలుపును అనుకుని అంటున్నావా? చల్లే వచ్చిన పని చూడు. చాలా బాగా వాయిస్తున్నారు. ఏం వదిన, అన్నయ్యది నిధి భోజనం అయిందా? ఎక్కడ వదిన, ఆయనకి భోజనం చేసే అలవాటు లేదుగా. భోజనం చేయడా? ఒట్టి తీర్థము ప్రసాదము. తీర్థమా? నీకు ఈ అలవాటు కూడా ఉందా? దాంట్లో మంచి ఏంటి, వెజ్జా నాన్ వెజ్జా? శివ శివ, తీర్థమనగా మద్యము కాదు, పచ్చకర్పూరము యాలకుల చూర్ణము కలిపిన గంగాజలము. సోడా వాటర్లా అన్నమాట. ఏంటనయ్యా కర్మ, నువ్వు అర్థం కావు, నీ భాష అర్థమై సావదు. మీరింతకు ముందు నాటకాలు వేసేవారా? కాదు, రాసేవాణ్ణి, అందరి చేత ఆడించేవాణ్ణి. ఏం నాటకాలు? ఏమో
వదిన గారు ఎప్పుడు చూసినా వీణ వాయిస్తూ కూర్చోడమే తప్ప ఏనాడు తిరగమాత పెట్టిన పాపాను పోలేదు. జగన్మాతకి తిరగమోతం లెక్క. కాకపోతే ఆవిడ వీణ వాయిస్తుంటే నా కడుపు నిండిపోతుంది. చూసారా చూసారా, ఆయనకి భార్య అంటే ఎంత ప్రేమో. మీరు ఉన్నారు మరింకే. ఆవిడకి వీణ కంపెనీగా నువ్వు తబలా వాయిస్తూ కూర్చో, మాకు ఆకలేస్తున్నా తలాడిస్తూ కూర్చుంటాం. ఎలవేలా వచ్చిన పని చూడు. ఇదిగో వదిన, ఈరోజు మా వారి పుట్టినరోజు, మీరు మాతోనే భోంచేయాలి. అలాగా వదిన, శతాయుష్మాన్ భవ. లెక్క తప్పు, అష్టాషష్టాయుష్మాన్ భవ. ఏంటో ఆవిడ గారు ఏం దీవించిందో, ఈయన సవరించాడో, అంత విష్ణుమాయ కాదు బ్రహ్మమాయ నాయన. దీనికి కూడా సవరణేనా? ఈ చీర నేమందురు వదిన. ఇది చీర కాదు, నైటీ. నైటీ అనగా? నైట్లు వేసుకుంటారు కదా, అందుకే దీన్ని నైటీ అంటారు. ప్రాణనాథ. ఆయన ఎవరు? నేనే. ఓహో, తమరికి ఈ పేరు కూడా ఉందా? సతికి పతియే ప్రాణనాథుడు కదా. ప్రాణనాథ దేవి, చూడచూడ ఈ నైటీని ధరించ మనసవుతున్నది. నా కొరకొక నైటీని సృష్టించరా? అటులోనే. ఎందుకు, నా దగ్గర ఇంకో నైటీ ఉంది, మీకు ఇస్తాను, మీరు వేసుకోండి. అలాగే. ఏమొస్తా, ఇంకా ఆలస్యం చేస్తే మన పని పోస్తే పదా. రండి. బసు, నేను డ్యూటీకి వెళ్తున్నా, జాగ్రత్త. ఇవాళ న్యూస్ ఏంట్రా? మరోసారి చిత్ర పరిశ్రమకు అన్యాయం జరగబోతుందా? ఏటర్రా, ఆఫీసులకు వెళ్లకుండా సోఫాలో సెటిల్ అయిపోయారు, లుంగీలు కట్టుకుని. మరి ఈయన్న కట్టుకోపోతే బాగోదు కదన్నా. మా సంగతి నీకెందుకు గానీ, నీ పని చూసుకోపో. నేను నా పని మీదే ఉన్నాను, మీరెందుకు ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతున్నాను. మీ ఆవిడ మమ్మల్ని ఇక్కడ 2 గంటలు ఉండమ. హలో, షాక్ అవటం ఆపి త్వరగా తగలెడితే మా పని మేము చేసుకుంటాం. పనే అయినా నేను చేయలేని పని మీరేం చేస్తారా? 2 నెలలుగా అడుగుతుంటే నా వల్ల కాదు కాదు అన్నావంట కదా, అందుకని బలమైన నిర్ణయం తీసుకుని మమ్మల్ని బుక్ చేసుకుంది. బుక్ చేసుకుంది? అది బుక్ చేయడం కాదరా, 302 సెక్షన్ ప్రకారం మీ ఇద్దరిని ఎలా బుక్ చేస్తానో చూద్దురు. మీరు ఆ పని మీద ఉండండి, మేము ఈ పని మీద ఉంటాం. ఏట్రా, ఎటగారు అడుగుందా? అది బుక్ చేసుకోవడం, మీరు బుక్ అయిపోవడం, ఇవాళ అటు ఏడు తేల్చేస్తాను. వాసంతి వస్తున్నానందు. ఏంటిది, నేను అరిస్తే రాలేదు కానీ పిలిస్తే వచ్చేస్తాను. పిలిచావానందు? ఎందుకు అరుస్తున్నా గోడిగేదలాగా, అసలే హాట్ వీక్. అది ఒకటేనా అన్ని వీక్ అనుకుంటున్నాను నేను? ఏంటి కాదేంటి, అసలు నా గురించి నీ ఒపీనియన్ ఏంటి నాకు తెలియగలుగుతానా? చెప్పుకునేంత గొప్ప ఒపీనియన్ ఏం లేదులే. అదే వద్దన్నాను. 2 గంటల సేపు ఇద్దరిని జాయింట్ గా ఉండమన్నావట? అవును. అదే ఎందుకని? స్టోర్ రూమ్ లో బూజు తులపడానికి. బూజు తులపడానికే? బూజే, మరింకేమనుకున్నావు? భలే వాళ్ళే మీరే. ఇదిగో ఈ పనే మేము ఊరికనే చేయట్లేదు, ఎన్నాళ్ళు తిన్నాంగా దానికి చేస్తున్నాం. ఇదిగా ఎదవడవట్లు పెట్టుకోక డ్యూటీకి వెళ్ళు. ఆయన అంతేగాని, మీరు రండి, బూజు దులుపుతురు గాని. ఎటకారం ఎక్కువైనా కుర్రోళ్ళు మంచోలే.